దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించి నలభై తొమ్మిది రోజులు గడుస్తోంది ఈ నలభై తొమ్మిది రోజులుగా స్వచ్ఛంద సంస్థలతో పాటు రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున వలస కూలీలతో పాటు పేద ప్రజలకు కడుపు నింపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి తెలంగాణ వ్యాప్తంగా జీహెచ్ఎంసి పరిధిలోనే ఎక్కువ కేసులు నమోదవుతూ ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం మనం నగర్ డివిజన్లో ఉన్నాం నగర్ డివిజన్ కార్పొరేటర్ జానకి రామరాజు గారు ఉన్నారు అయితే మనందరికీ తెలుసు ప్రతిరోజు టీవీలో మనం చూస్తూ ఉన్నాం జిహెచ్ఎంసి పరిధిలో ఒక్కసారిగా కేసులు పెరిగిపోతూ ఉన్నాయి జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని చెప్పి అటు ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు అధికారులు అందరూ చెప్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే నగర్ డివిజన్లో పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది జానకి రామరాజు గారు తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే సుమారు నలభై తొమ్మిది రోజులుగా డే వన్ నుంచి ఇప్పటి వరకు పేదలు అభాగ్యులు ఎవరైతే ఉంటారో ఈ డివిజన్లో వాళ్ళందరికీ నిత్యావసరాల సరుకులతో పాటు స్వయంగా భోజనాలు వండి వాళ్ళ కడుపులు నింపే ప్రయత్నం చేస్తున్నారు కార్పొరేటర్ గారు సార్తో మాట్లాడదాం సార్ నేను చెప్పినట్టు చాలా విపత్కర సమయం అనుకోవచ్చు ఇదంతా సుమారు నలభై తొమ్మిది రోజులు గడుస్తూ ఉంది డే వన్ నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు మీరు ప్రజల మధ్యలోకి వెళ్ళి ఏదో ఒక కార్యక్రమం రూపంలో వాళ్ళ కడుపులు నింపే ప్రయత్నం చేస్తున్నారు అసలు ఎలా ఉంది పరిస్థితి హైదర్నగర్ డివిజన్లో అంటే ఏం చెప్తా ప్రస్తుతం అయితే హైదర్నగర్ డివిజన్లో మా దగ్గర కరోనా వ్యాప్తి అంతగా లేదు మా డివిజన్లో ముఖ్యంగా పాజిటివ్ వచ్చిన వ్యక్తులు కూడా లేరు కాకపోతే ముందు జాగ్రత్త చర్యగా ఎవరు బయట నుంచి వచ్చినా వాళ్ళని క్వారంటైన్ చేయటం అలాగే మాకు తెలిసిన వెంటనే ఇన్ఫర్మేషను మున్సిపల్ అధికారులకు ఇస్తే వాళ్ళు వచ్చి టెస్ట్ చేసి వెళ్ళటం జరిగింది ప్రస్తుతానికైతే మా దగ్గర అయితే వ్యాప్తి అంత తీవ్రంగా లేదు కాకపోతే మేము ముందు జాతీ చర్యగా లాక్డౌన్ ప్రారంభించిన రోజు నుంచే మేము కొన్ని చర్యలు తీసుకున్నాం అంటే మాకు న్యూస్లో ఉన్న ప్రకారం దేశాల్లో అల్లకొల్ల ఉంది కాబట్టి ఇక్కడ కూడా అలాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండటానికి మేము తెలిసిన వెంటనే మా డివిజన్ నుంచి ముందుగా అలర్ట్ అయ్యింది మొత్తం జీహెచ్ఎంసీలో మేము బాగా ఫస్ట్ ఫస్ట్నే మేము ఎలర్ట్ అయ్యి ఈ డివిజన్ అంతా కూడా హైపోసో సోడియం క్లోరైట్ని రెండు రెండు మూడు విడతలుగా మొత్తం డివిజన్ కంప్లీట్గా స్ప్రే చేయించడం జరిగింది అదేవిధంగా మేము ముందే ఇక్కడ అందరికీ తగిన జాగ్రత్తలు తీసుకోమని మా ద్వారా చెప్పడం జరిగింది ఆ తర్వాత కేసీఆర్ గారు రాజకీయ ప్రతినా అందరూ ప్లాట్ఫామ్కి వచ్చి వీళ్ళ క కరోనా వ్యాప్తికి నిరోధాన్ని కృషి చేయాలని అందరూ బయటికి రావాలని ఆయన ఇచ్చిన పిలుపు మేరకు మేము కూడా బయటికి రావడం జరిగింది వచ్చిన వెంటనే మేము మాస్కులు శానిటైజర్లు మా డివిజన్ అంతా పంచి పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా లాక్డౌన్ మొదలైన రోజు నుంచి ఇక్కడ వలస కార్మికులకు కానీ కూలీలు కానీ ఇక్కడ పనులు లేక ఉద్యోగాలు లేక ఇబ్బంది పడే స్థానిక భేద ప్రజలు కానీ వీళ్ళందరూ ఆకలితో అలమటించకూడదని అలాగే ఆ పిల్లలు కూడా అందరూ సురక్షితంగా ఉండాలనే ఉద్దేశంతో మేము ఏంటంటే నిత్యావసర సరుకులు పంపిణీ చేద్దామనే ఉద్దేశం మాకు కలిగి మా సహచారులు అందరూ కూడా చేద్దామని అనుకున్నాం అనుకున్నప్పుడు మేము ఎవరిని దాతలను ఎవరిని సంప్రదించలేదు ఎవరి దగ్గర స్పాన్సర్ కూడా తీసుకోలేదు నా సొంత డబ్బుతోటే ముందుగా స్టార్ట్ చేయటం జరిగింది పదిహేను రకాల నిత్యావసర సరుకుల్ని మేము కిట్లుగా తయారు చేసి డివిజన్ అంతా కూడా ఇప్పటికీ నైంటీ ఫైవ్ పర్సెంట్ మా కిట్లు అందరికీ అందిని పంచాము అది పంచిన తర్వాత జనం కూడా కొంచెం బయటికి రావడం తగ్గింది అందరికీ ఇంటి దగ్గరే మేము డోర్ డెలివరీ ఇస్తున్నాం కాబట్టి బయటని ఎవరిని రావద్దని చెప్పి బయట గుమ్ము కొట్టడం ఇలాంటివి లేకుండా మేము కొంతవరకు అరికట్టగలిగాం దానివల్ల కూడా మా దగ్గర కరోనా వ్యాప్తి అంతగా లేదు అందరూ ఎవరిలో వాళ్ళు పనులు చేసుకుంటున్నారు మా డివిజన్లో తిండికి లేదని ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఆర్ ఎవరు లేనట్టే ఎక్కడా లేని విధంగా మేము విని ఉన్నాము మీరు ఒక టోల్ ఫ్రీ నెంబర్ని మీ ఆఫీస్లో పెట్టారు ఎవరికైతే ఆకలితో ఉంటారో వాళ్ళు ఈ టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళ దగ్గరికే తీసుకువెళ్ళి సరుకులతో పాటు భోజనం ఏది వీలైతే అది మేము పంపిణీ చేస్తామని చెప్పి మొట్టమొదటిసారిగా మీరు ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టారు ఇప్పటికీ ఆ నెంబర్ కొనసాగుతూ ఉందా ఫోన్స్ ఎలా వస్తున్నాయి రెస్పాన్స్ ఎలా ఉంది నిజంగానే మీరు ఫోన్ వచ్చిన వెంటనే స్పందిస్తున్నారంటే అంటే ఏం చెప్తారు తెలంగాణ స్టేట్లోనే మొట్టమొదటిసారిగా మేము ఈ ఈ పద్ధతిని ఎంచుకున్నాం అంటే మామూలుగా పంచుతున్నామంటే పబ్లిక్ అంతా గుమ్ము కొట్టడం మీద పట్టడం లైన్లు కంట్రోల్ చేయలేకపోవటం పోలీసు వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది అందుకని మేము ఏం చేసామంటే ప్రత్యేకంగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చాం ఇచ్చి ఇన్ని రకాల ఐటమ్స్ కూడా మేము వాట్సాప్ గ్రూప్లో పెట్టాం ఈ వస్తువులు ఇస్తున్నాం ఇంతమందికి ఫ్యామిలీలో ముగ్గురు ఉంటే ఈ ఈ రేంజ్లో ఈ ఇంత ఇస్తాం ఐదుగురు ఉంటే ఇంత ఇస్తాం ఆయన అందులో కేటగిరీల కింద విభజించి సరుకులు కూడా జనాన్ని బట్టి పబ్లిక్ని బట్టి ఇచ్చేలాగా మేము ఏర్పాటు చేసాం టోల్ ఫ్రీ టోల్ ఫ్రీ నెంబర్ వాళ్ళు ఫోన్ చేసిన వెంటనే మా మనుషులు ఉంటారు వెళ్ళటం ఒక ఆయన ఒక టోకెన్ ఇస్తాం మా దగ్గర టోకెన్ ఉంటాయి మీకు చూపిస్తాం ఒక టోకెన్ తీసుకుంటాం వాళ్ళ ఆధార్ నెంబరు ఫోన్ నెంబర్ తీసుకుంటాం అడ్రస్ కనుక్కుంటాం వెంటనే మా ఎవరైతే మాకు ఫోన్ చేశారో వాళ్ళ ఇంటికి వెళ్ళటం ఒకసారి పరిశీలిస్తాం అంటే ఇందులో కూడా కొన్ని మోసపూర్తమైనవి ఉంటాయి ఫోన్లు అంటే వాడికి అవసరం లేకపోయినా అన్న కొంతమంది ఫోన్ చేసి ఉంటారు అలాంటివి నిర్మూలించడానికి మేము మా మనిషి వెళ్తాడో వెళ్ళి చెక్ చేసి ఓకే అని రిసీప్ట్ పట్టుకొచ్చి మాకు ఇస్తాడు టోకెన్ ఇచ్చిన వెంటనే మా మనుషులు పెట్టి డైరెక్ట్గా ఇంటి ఇంటి దగ్గరే మేము డెలివరీ చేస్తాం ఈ రకంగా నలభై ఈ రోజు వరకు కూడా ఆ రకంగానే మేము డోర్ డెలివరీ చేస్తాం అని చేత మాకు ఈ జనం గుమ్ము కొట్టడం అనేది వీటి ఇబ్బంది లేకుండా మేము డోర్ డెలివరీ ఇవ్వటం వల్ల ప్రజలు కూడా చాలా సంతృప్తిగా ఉన్నారు అది టోల్ ఫ్రీ నెంబర్ ఇంకా రన్నింగ్లోనే ఉంది ఇప్పటికి కూడా అంటే ఫస్ట్లో వచ్చినంత రావటం లేదు ఇప్పుడు తగ్గినాయి రోజుకి రెండు మూడు ఐదు ఒకరోజు పది అంతకన్నా మాక్సిమం రావట్లేదు అంతకుముందు వందలు వచ్చి ఇప్పుడు అందరికీ మేము పంచాం కాబట్టి కొద్దిగా తగ్గినాయి ఇప్పుడు మళ్ళీ రెండో విడతగా అడుగుతున్నారు మళ్ళీ లాక్డౌన్ పెంచితే ఇంకో అయిపోయిన సరుకు మేము ఇచ్చిన పది రోజులకి ఇచ్చాం ఒక ఫ్యామిలీకి పది రోజులకి సరిపడా వస్తువులు నిత్యావసరం మేము కూరగాయలు ఇలాంటివి ఇవ్వట్లా ఓన్లీ నిచ్చేస్తాం నూనె పప్పు కారం పసుపు ఇలాంటివే మొత్తం మొత్తం నిత్యావసర సరుకులన్నీ వాళ్ళకి ఇచ్చాము పది రోజులకి సరిపడి మళ్ళీ రెండో విడత కూడా ఎవరన్నా స్థితి బాగోకపోతే బయటికి వెళ్ళలేకుండా పని చేయకుండా ఉంటే వాళ్ళకి కూడా మళ్ళీ రెండో విడత కూడా ఇవ్వాలనుకున్నాం మేము దానికి ఒక సిస్టమ్ రా ఆధార్ నెంబరు ఫోన్ నెంబర్ పెట్టి టోకెన్లు తయారు చేసి టోకెన్లు టిక్ పెట్టిన తర్వాత ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడే మనం అక్కడి నుంచి మీ ఆఫీస్ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు చాలామంది మహిళలు వచ్చి మాస్కులు తీసుకువెళ్తూ ఉన్నారు సుమారు మూడు వేలకు పైగా మాస్కులు పంపిణీ చేసినట్టు మనకు తెలుస్తూ ఉంది శానిటైజర్లు కూడా పెద్ద ఎత్తునే తీసుకొచ్చి ఎక్కడైతే కాలనీలు ఉంటాయో ఆ కాలనీలో పెద్దలకు అప్పచెప్పడంతో పాటు కాలనీ వాసులకు అందజేసేలా చూస్తూ ఉన్నారు ఈ కార్యక్రమాలు ఎలా సాగుతూ ఉన్నాయి అయితే ఈ లాక్డౌన్ ఎప్పుడు ఎత్తేస్తారో కూడా తెలియని పరిస్థితి మరి రాబోయే రోజుల్లో కూడా జానకి రామరాజు గారు ఇంతే ఉధృతంగా ఈ కార్యక్రమాలను అంటే ఏం చెప్తారు ఆల్రెడీ మీ ఇచ్చిన టోల్ ఫ్రీ నెంబర్ ఇప్పుడు కూడా ఆన్లోనే ఉంది ఎప్పుడు ఎనీ ఎనీ టైము మాది ఆన్లోనే ఉంటుంది ఇవాళ కూడా ఇవాళ కూడా ఐదు పది మంది మాకు ఫోన్ చేయటం మాకు తిండికి లేదు ఇబ్బందిగా ఉందంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళటం మేము ఇవ్వటం జరుగుతూ ఉంది కాకపోతే మేము ఈ లాక్డౌన్ ప్రారంభించిన రాజునే మేము మాస్కులు కూడా సప్లై చేయాలని ఉద్దేశంలో ముందు బయట తెప్పి తెప్పించాము తెప్పిస్తే మాకు అది కొంచెం కాస్ట్లీ పడుతూ ఉంది అక్కడ తెప్పించి బయట నుంచి రెండు మూడు వేలు తెప్పించి పంచాము ఈ మధ్యనే ఇది కాస్ట్లీ పడుతుందని మేము ఇప్పుడు సొంతంగా ఒక ఫ్యాక్టరీ వాళ్ళతో మాట్లాడుకున్నాం వాళ్ళ ద్వారా మేము చేపిస్తున్నాం ఇప్పుడు ఐదు వేల మాస్కులు మళ్ళీ ఆర్డర్ ఇచ్చాం ఇచ్చాం మా దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ మేము మాస్కులు ఈ కిట్లతో పాటు మాస్కులు కూడా సప్లై చేస్తున్నాం డైరెక్ట్ కిట్తో మాస్క్ కూడా ఇస్తున్నాం అలాగే మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఎవరికైనా ఇస్తున్నాం శానిటైజర్లు మ్యాక్సిమం పంచాము మా దగ్గర ఇప్పుడైతే స్టాక్ అయిపోయింది అందులో శానిటైజర్స్ ఆపాము మాస్కులు నిత్యావసర కిట్ కిట్లు కంటిన్యూగా ఈ లాక్డౌన్ ఉన్నంతకాలం కూడా మేము చేస్తూ ఉంటాం దీనికి డబ్బు ఎంత వైప్రాసాలు ఎంతైనా సరే మేము ఖర్చు పెట్టాము ఇప్పటివరకు మాకు ముప్పై లక్షల వరకు మేము ఖర్చు పెట్టాం అవసరం అయితే ఇంకా అయినా కూడా మేము ఖర్చు పెట్టి ఈ టైంలో లాక్డౌన్ టైంలో ప్రజలందరికీ సేవ చేయాలని ఉద్దేశంతో మేము పార్టీలకు అతీతంగా చేస్తున్నాం కొన్ని వాస్తవాలు మాట్లాడుకోవాలి ఎందుకంటే ఇది ఒక విపత్కర పరిస్థితి అనుకోవచ్చు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి కరోనా కేసులు కూడా పెరుగుతూ ఉన్నాయి జిహెచ్ఎంసీ పరిధిలో జిహెచ్ఎంసి పరిధిలోనే మీ డివిజన్ కూడా ఉంది కాబట్టి అందులోనూ ఎక్కువగా వలస కూలీలు ఉన్నారు ఉద్యోగస్తులు ఉన్నారు అన్ని రకాల ప్రజలు ఈ డివిజన్లో ఉన్నారు మరి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయించడం అనేది ఒక ప్రధాన బాధ్యత అనుకోవచ్చు మీలాంటి నాయకులందరూ ఇంకొంచెం యాక్టివ్గా జనాలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఎంతో కొంత ఉంది ఏంటి మరి ఏం చెప్పదలుచుకున్నారు డివిజన్ ప్రజలకి కార్పొరేటర్గా అంటే ఏం చెప్తారు ముఖ్యంగా ఇంతకుముందు వన్ వీక్ బ్యాక్ ఉన్నంత రద్దీ రస ఈ రోజున తగ్గింది ముఖ్యంగా వలస కార్మికులందరూ వారి వారి ప్రాంతాలకి వెళ్ళిపోవటం వల్ల కొంచెం డివిజన్లో కొంచెం రద్దీ జరిగింది ఇప్పుడు ఉన్న రద్దీ ప్రకారం ప్రతి వాళ్ళు కూడా మనం చెప్పకపోయినా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూనే ఉన్నారు అది మనం ఇంతకుముందు చెప్పాము ఇప్పుడు వాళ్ళే స్వయంగా డిస్టెన్స్ పాటిస్తూ ఉన్నారు అలాగే మేము మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి కూడా మేము సోషల్ డిస్టెన్స్ పాటించాలి మాస్కులు కంపల్సరీగా వాడాలి శానిటైజర్స్ వాడాలి అవసరమైతే మేము కూడా సప్లై చేస్తూ ఉన్నాం అందుచేత డివిజన్లో ఇవాళ సోషల్ డిస్టెన్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు ముఖ్యం మేము డివిజన్ ప్రజలు చెప్పేది ఏంటంటే ఇది లాక్డౌన్ అనేది ఎన్ని రోజులు ఉంటుందో ఎన్నాళ్ళు ఉంటుందో తెలియని పరిస్థితి ఈ ప్రపంచవ్యాప్తంగా ఇదే రకంగా ఉంది కాబట్టి మనం నిన్న కేసీఆర్ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు మనం కరోనాతో కాపురం చేయాలి వాటితో కలిసి ఉండాలి దాన్ని సపరేట్గా చూడవద్దు అది మనలోకి భాగం అయిపోయే పరిస్థితులు ఉన్నాయని అంటున్నారు కాబట్టి మనం కూడా మాస్కులు శానిటైజర్లు సోషల్ డిస్టెన్సు పాటిస్తూ మన పనులు మనం చేసుకోవాలి దేశం ఆర్థిక పరిస్థితి బాగుండేలాగా మనమే వాటిని సరిదిద్దుకోవాలని ప్రజలందరికీ తెలియజేస్తాం ఎవరిగా సందర్భం కాకపోయినా ఇది ఒక ఆరోపణ అనుకోవచ్చు కొందరి మీద అందరి నాయకులని నేను అన్నగాని జిహెచ్ఎంసి పరిధిలోని కొందరు కార్పొరేటర్ల మీద ఈ ఆరోపణ వినిపిస్తూ ఉంది ఏదైతే ఇప్పుడు ఈ పంపిణీల పేరుతో ప్రజల్లోకి వెళ్తున్న కార్పొరేటర్లు కొందరు స్థానిక బిల్డర్ల దగ్గర నుంచి చందాలు వసూలు చేస్తూ ఉన్నారు ఇవ్వని వాళ్ళని బెదిరింపులకు గురి చేస్తున్నారు అని చెప్పి ఒక్క ఆరోపణ వినిపిస్తూ ఉంది సార్ అందరూ కాదు కొందరి మీద వినిపిస్తూ ఉంది మీరేమో సొంత నిధులతోనే ఇప్పటి అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఒకవేళ మీ మీద కూడా ఇలాంటి ఆరోపణ చేసేవాళ్ళు కూడా ఉండొచ్చు మీరంటే గెట్టిన వాళ్ళు ఏం చెప్తారు నిజంగానే సొంత నిధులతోనే ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారా లేకపోతే జానకి రామరాజు కోరు కూడా ఎవరి దగ్గరైనా ఈ దందాలు వసూలు చేస్తున్నారంటే ఏం చెప్తారు చివరికి మా దగ్గర అలాంటివి ఏం లేదండి లాక్డౌన్ అయ్యి అయి పెట్టిన దగ్గర నుంచి మా సొంత డబ్బులతో మేము ఖర్చు పెడు ఏ బిల్డర్నే మేము బిల్డర్స్కి నేను ఇచ్చా బిల్డర్స్ దగ్గర వలస కూలీలందరికీ మా దగ్గర పెద్ద పెద్ద బిల్డర్స్ కూడా నా దగ్గర సరుకులు తీసుకున్నారు చేత ఎవరిని మేము స్పాన్సర్స్ అడిగే పరిస్థితి లేదు మేము ఇస్తానన్నా మేము తీసుకోం కూడా ముందుకు వచ్చి ఇస్తానన్నా ఒకరి ఇస్తానన్నా కూడా మాకు అవసరం లేదని చెప్పాం మా సొంత ఖర్చుతోటే మేము పనిచేస్తా ఉన్నాం ఇంకా బిల్డర్స్ దగ్గర బెదిరించి తీసుకున్నట్టు మా డివిజన్లో ఆ పరిస్థితి లేదు ఎక్కడన్నా ఉంటే మనకు తెలియదు ఆ విషయం మా డివిజన్లో మాత్రం బిల్డర్స్ దగ్గర వలస కూలీలకు మేమే ఇచ్చాం మా సొంత డబ్బులతో కిట్స్ అందుకని బిల్డర్స్ దగ్గర ఎవరి దగ్గర మేము చూడలేదు స్పాన్సర్స్ లేదు అంటే హైదర్నగర్ డివిజన్ కార్పొరేటర్ జానకి రామరాజు గారితో మాట్లాడే ప్రయత్నం చేశాం సుమారుగా నలభై రో తొమ్మిది రోజులు అవుతుంది లాక్డౌన్ పెట్టి ఈ లాక్డౌన్ సమయంలో వేల మంది కడుపులు నింపిన వాళ్లలో జానకి రామరాజు గారు కూడా ఒకళ్ళు అనుకోవచ్చు ఇక్కడ ఇంకొక విషయాన్ని గమనించాలి చాలామంది అనుకుంటూ ఉన్నారు కార్పొరేటర్లకు పెద్ద ఎత్తున డబ్బులు వచ్చి పడుతూ ఉంటాయి బిల్డర్ల దగ్గర నుంచి వసూలు చేస్తారని చెప్పి అదైతే ఈ డివిజన్లో ఆ పరిస్థితి లేదు తన సొంత నిధులతో తనకు తోచినంత ఎవరైతే కాల్ చేస్తారో ఒక టోల్ ఫ్రీ నెంబర్ని సైతం కార్పొరేటర్ గారు ఆఫీస్లో ఏర్పాటు చేస్తారో ఆ టోల్ ఫ్రీ నెంబర్కి ఎవరైతే ఫోన్ చేస్తారో వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సోషల్ డిస్టెన్స్కి ఇబ్బంది లేకుండా ఇంటింటికి వెళ్ళి నిజంగా వాళ్ళు అర్హులా కాదా అని గమనించి వాళ్ళకి ఆ నిత్యావసరాల సరుకుల్ని పంపిణీ చేసే ప్రయత్నం అయితే స్థానిక కార్పొరేటర్ గారు చేస్తున్నారు ఇంకొక విషయాన్ని కూడా కార్పొరేటర్ గారు స్పష్టం చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఈ కరోనా ఎప్పుడు తగ్గుతుందో ఎవరు చెప్పలేని పరిస్థితి ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో కూడా డివిజన్ ప్రజలందరూ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మాస్కులు తప్పనిసరిగా ధరించాలని చెప్పి కార్పొరేటర్ గారు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు చూడాలి మరి మిగిలిన వాళ్ళు కూడా జానకి రామరాజు గారు లాగా ముందుకు వచ్చి పేదల కడుపులు నింపుతారో లేదో వీడియో జర్నలిస్ట్ జానీ భాషతో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ నగర్ డివిజన్ నుంచి